చిత్తూరు జిల్లా నగరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు నగరి ఎమ్మెల్యే రోజా. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆమె. నగరి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులోని హిక్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సో ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి, ఎందుకంటే ఓటు చాలా పవర్ఫుల్. ఎవరు మంచి నాయకులో మీరు చూస్ చేసుకొని వేసినప్పుడే మంచి నాయకులు వస్తారు. ఇంట్లో కూర్చొని రాజకీయాల గురించి ఏదో ఒకటి మాట్లాడటం, ఓటు వేయకుండా కూర్చోవడం అనేది కూడా మీరు కరెక్ట్ కాదు. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్టేట్ వైడ్ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. అండ్ గత 2 నెలల ముందు పంచాయతీ ఎన్నికల్లోనే మనం చూసాం, ఓకే, మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొన్న పంచాయతీ ఎన్నికల్లో జగన్ గారి సుపరిపాలనకి ప్రజలు పట్టం కట్టి ఏ విధంగా స్వీప్ చేశారో ఈ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అంతకి డబుల్గా స్వీప్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి క్యాండిడేట్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగే ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆయన పనిచేసిన తీరుని అందరూ గుర్తుపెట్టుకున్నారు. కాబట్టే ఈరోజు ఏ క్యాండిడేట్ ఏ వార్డు అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్ మాత్రమే అందరూ ఓట్లేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక గర్వంగా చెప్తున్న మా పార్టీలో మేమందరం కూడా ఉన్నందుకు. సో ఆయన చేసిన ఈ సుపరిపాలనకి కంటిన్యూయేషన్, మరి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా అభివృద్ధి చెందే విధంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మా అభ్యర్థులందరూ కూడా గెలిచి జగన్ గారి పేరు నిలబెట్టే విధంగా ఆ మున్సిపాలిటీలను కార్పొరేషన్లు కూడా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అండ్ నా ఓటు నగిరిలో ఉంది. నగిరి ఆడపడుచుగా మరి 2 సార్లు నన్ను ఇక్కడి ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారు. సో ఈరోజు నా ఓటుని వినియోగించుకొని మరి 3వ వార్డు ముని వాళ్ళ మదర్ నించున్నారు. సో చాలా యాక్టివ్ మేడం. సో చాలా హ్యాపీగా ఉంది. మరి నా వార్డు కూడా బ్రహ్మాండంగా